ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతలో ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి భేటీలో నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కేబినెట్లో పాల్గొనాల్సిందిగా మంత్రులు ఉన్నతాధికారులకు ఇప్పటికే సమాచారం అందించారు. సమావేశం అనంతరం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది. విశాఖ వేదికగా ఐసీఐడి కాంగ్రెస్ ప్లీనరీ సదస్సు జరగడం శుభపరిణామం ఉన్నారు. సీఎం జగన్, ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ వెల్లడించారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉందని, ప్రతి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇక రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో కరువు ప్రభలంగా కాకుండా వర్షం నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాల్సిందిగా సూచించారు. ఇక సదస్సు నిర్వహణను ఏపీకి ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు సీఎం జగన్. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా నేడు మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 19 SC, 12 ST రిజర్వ్డ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు శాసనసభ్యులను ఎన్నుకోవాల్సిందిగా కోరనుంది. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ ఉదయం 11 గంటలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల పేరు, రిటర్నింగ్ అధికారి ఆఫీస్ చిరునామాను ప్రకటిస్తూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఫామ్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తారు. రిటర్నింగ్ అధికారి ఆఫీస్కి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ ప్రక్రియ మొదలు అవుతున్న నేపథ్యంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఈసీఏ. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ లోపాలు లేకుండా చూడాలని అధికారులు సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు, వాటి 12 సరిహద్దు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మరియు డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ఈసీ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ వివరించారు. రాష్ట్రంలోని 17 సరిహద్దు జిల్లాల్లో 166 సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో 1 కోటి రూపాయల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎమ్మెల్యే చంటిబాబుతో కలిసి ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి చెప్పారు. పోలీస్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నారని అన్నారు. దీర్ఘకాలికంగా పోలీస్ స్టేషన్లో అద్దె భవనాలు ఉండడం గత ప్రభుత్వాల పనితీరుకు అద్దం పడుతుందని మంత్రి అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. కర్నూలు అర్బన్ పరిధిలోని 103 సచివాలయ బాలాజీనగర్లో ఎమ్మెల్యే సుధాకర్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 4.5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. ప్రజల స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలతో కూడిన బుక్లెట్లను అందించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని మెట్టవాడ్లో వెంకటగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో వార్డుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నంద్యాల జిల్లా అవుకు పట్టణంలో బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అడుగడుగున ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. సొంత మండలం కావడంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు చేశారు. అనంతరం 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే కాటసాని ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సక్రమంగా అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు సీఎం జగన్ మేలు చేశారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలులోని 44వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. స్థానికులు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులకు ఫోన్ చేసి అక్కడికక్కడే పరిష్కారం చూపాలని ఆదేశించారు. అనమయ్య జిల్లా రైల్వే కోడూరులో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఇప్పు కోరుమట్ల శ్రీనివాసులు, వైఎస్ ఎంపీపీ రాజారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య బృందం పాల్గొన్నారు. నిరుపేదలకు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ఎంతో మేలు జరుగుతుందని శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనేదే సీఎం జగన్ ఆకాంక్ష అని తెలిపారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చవుతున్న సీఎం జగన్ పేదల కోసం ప్రవేశపెడుతున్నారని అన్నారు. సురక్ష వైద్య శిబిరాల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు పరీక్షలు, చికిత్సలు చేయించుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 13 నుంచి 27 వరకు మూలపాడు స్టేడియంలో బీసీసీఐ అండర్-19 క్వాడ్రంగల్ వన్డే మ్యాచ్లు జరగనున్నాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
ఇండియా ఏ ఇండియా బి బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ టీమ్స్ ఆడబోతున్నాయని అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు మ్యాచ్లు జరుగుతాయన్నారు. నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన మ్యాచ్ను మంజూరు చేసిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన గోపినాథ్ రెడ్డి ఏపీలో మంచి క్రికెట్ గ్రౌండ్స్ మౌలిక వసతులు ఉన్నాయని చెప్పారు. అందుకే త్రిపుర మేఘాలయ నుండి వచ్చి ఆంధ్ర గ్రౌండ్స్ ప్లేయర్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో మృదు స్వభావి అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. గౌతమ్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన నెల్లూరులోని డేకాస్ రోడ్ సెంటర్స్లో గౌతమ్ రెడ్డి కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం గౌతమ్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. సీఎం జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్న గౌతమ్ రెడ్డి చిన్న వయసులో చనిపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం గౌతమ్ విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు మేకపాటి అభిమానులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బాలాపూర్ చౌరస్తాలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ప్రచార రథం ముందుకు కొబ్బరికాయ కొట్టి ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్పేట్ కార్పొరేషన్లోని లెనిన్ నగర్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. తనకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 18-19 వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ మేనిఫెస్టోలను కూడా వివరించారు. మళ్లీ బీఆర్ఎస్కే అధికారం కట్టబెట్టాలని ఓటర్స్ను విజ్ఞప్తి చేశారు. మళ్లీ తనను గెలిపిస్తే భూపాలపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. రామగుండం సిపి రేమా రాజేశ్వరితో కలిసి పర్యటించారు. సంపుటం గ్రామ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలెవరూ ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజల్ని కోరారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ప్రజల దృష్టికి వచ్చినా అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. పనిచేసిన నాయకునికే పట్టం కట్టాలని కేవలం ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో వచ్చేవారిని నమ్మవద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూరకట్టి గ్రామంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆందోళన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాండు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని ఎన్నికల్లో వినియోగించుకోవాలని క్లాక్ టవర్ వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ హాజరై బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.